న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. నిన్న పార్టీ అధ్యక్షుల వారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో పాక్షికంగా అనౌన్స్ చేసినప్పుడు ఒక టీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఒక ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు, సేమ్ టైం ప్రజలు, నిరుద్యోగులు, రైతులు అన్నీ ఆలోచించి కొన్ని పాక్షికంగా నిర్ణయాలు తీసుకొని నేను అనౌన్స్ చేస్తే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకటి, రెండోది సిగ్గు లేకుండా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు ఏం మాట్లాడుతారో, ఆ అమిత ఆనందం మీ దేనికి వస్తుందో నాకైతే అర్థం కాలే. ఒక పిసిసి ప్రెసిడెంట్ గారు, బాధ్యత గల వ్యక్తి, మక్కికి మక్కి అంట, ఏంది ఆ మక్కి ఏంది, లేకపోతే అసలు నీ పార్టీ వ్యవహారం ఏంది, మీరు అఫీషియల్గా మేనిఫెస్టో కమిటీ ఒకటి వేసారు, వాళ్ళు ఏమన్నా రిపోర్ట్ మీకు సబ్మిట్ చేసారా, మీరు గాలి మాటలు ఎక్కడ పడితే అక్కడ నువ్వే కాదు నీతో పాటు నీ కాంగ్రెస్ పార్టీ ఏడ పడితే ఆడ ఇష్టం ఉన్నటువంటి హామీలు ఇస్తుండ్రు, దానికి శాంటిటీ ఏంది కూడా తెలియదు, ఒకడు మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు, ఏ ఊరు పోతే ఆడు ఎవడు పడితే ఆడు మాట్లాడుతుండు. రెండోది రుణమాఫీ, 2 లక్షల రూపాయల రుణమాఫీ అని కొత్తగా మీరు చెప్తుండ్రా, మీ రాహుల్ గాంధీ 2014లో చెప్పలేదా, 2014లో మీ మేనిఫెస్టోలో 2 లక్షల రుణమాఫీ అని ఊరూరు తిరిగినారు. మీ సిగ్గుమాలిన కాంగ్రెస్ పార్టీని మేము 60 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, మిమ్మల్ని ఒకటి నమ్మడం అని చెప్పి ఓటు వేయలే మీకు. అరే మేము ఇక్కడ బాధ్యతగా ప్రభుత్వాన్ని రన్ చేసి ప్రభుత్వ లెక్కలు, ప్రభుత్వ ఖజానా బేరీజ్ వేసుకొని మేము మాట్లాడుతుంది. మీ మేనిఫెస్టోకు ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కానీ లేకపోతే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మేనిఫెస్టో అమలు చేయలే. పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలలో గెలవగానే రుణమాఫీ చేస్తామని చెప్పారు. చేసినరా ఒక్కసారి లెక్కలు తెప్పించుకోండి, చేయలే. నిన్న మొన్న జరిగినటువంటి పోయిన సంవత్సరం కర్ణాటక రాష్ట్రంలో మీరు కుమారస్వామి గారు కంబైన్డ్గా కంటెస్ట్ చేసి రుణమాఫీ చేస్తామని చెప్పారు, చేయలే. రెండోది ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రుణమాఫీ చేస్తామనేది చేయలే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తామని చెప్పిండు, చేయలే. ఈ దేశంలో 100,000 రూపాయల రుణమాఫీ చేస్తామన్న మా ప్రభుత్వం, మా పార్టీ 100% చేసినాం. ఆ 4 విడతలు చేసినప్పుడు కొంత ఇబ్బందులు వస్తే ఈసారి అటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి నిన్న స్పష్టంగా చెప్పాను. 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. ఆ పెద్ద మనుషులు, ఆ వృద్ధులు, ఆ వృద్ధ మహిళలు వాళ్ళందరూ ఎక్కడికి పోయినా కానీ మా పెద్ద కొడుకు కేసీఆర్, మా కొడుకు మా కోసం 1,000 రూపాయలు ఇచ్చిండు అని చెప్తుండ్రు. ఈరోజు 2016 రూపాయలు అనౌన్స్ చేసినాం, వాళ్ళకి నమ్మకం ఉంది మేము చేస్తామని. అదే కాంగ్రెస్ వాడు 5,000 చెప్పినా నమ్మరు, కొత్తోడు కాదు. ఈ దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ కొత్తది కాదు, నంబర్ మీరు చెప్తే 9 గంటలు కరెంట్ ఇస్తామన్నది ఏ రోజు మీరు ఇయ్యలే. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మాకు గతంలో కూడా నిరుద్యోగ వృద్ధి విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, ఎస్సీ ఎస్టీల విషయంలో కానీ మాకు ఆల్రెడీ ప్లానింగ్ ఉంది. కానీ గతంలో కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వంలో రైతాంగానికి, ప్రజలకు,
బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు ఏదైతే అవసరమో ఆ ప్రయారిటీలో మేము కార్యక్రమాలు ఫస్ట్ చేసినాం. కరెంట్ అనేది అత్యంత అవసరమైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి. రైతుల యొక్క జీవితాలు ఆధారపడి ఉన్నాయి కరెంటు మీద, ఇండస్ట్రీ జీవితాలు ఆధారపడ్డాయి కరెంటు మీద. అంటే ఇండస్ట్రీ మేనేజ్మెంట్ కావచ్చు, దాంట్లో పనిచేసే కార్మికులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు. అదేవిధంగా వ్యాపార రంగం వాళ్ళు కూడా ఆధారపడ్డది కరెంటు మీద. గృహాల మీద ఆధారపడ్డది గృహాల వాళ్ళు కూడా, ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, ఇళ్ళల్లో ఇబ్బంది లేకుండా కరెంటు. రైట్ రాయల్గా ఈ దేశంలో 24 గంటల కరెంటు మేమే ఇస్తున్నాం. ఇది ఓపెన్ ఛాలెంజ్. మీకు 45-50 సంవత్సరాలు పరిపాలన చేశారు, కరెంటు ఎవడన్నా ఇవ్వద్దని మీకు అన్నారా? చేసినమ్మే. ఆడపిల్ల పెళ్ళికి ఉంటే 51,000 నుంచి స్టార్ట్ చేసి 100,000 రూపాయల వరకు మేము చేస్తాం. 1,00,116 రూపాయలు మేము ఇస్తున్నాం. నువ్వు 10 లక్షలు ఇస్తే నేను నమ్మడు ఎవడు, ఎందుకంటే నీ కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలిన పార్టీ. చాలా సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మోసం చేశారని ప్రజలకు తెలుసు. రెండోది, అసలు నేనేమన్నా అంటే డిఫెన్స్లో ఉన్నా అంటాడు ఆయన, పిసిసి ప్రెసిడెంట్. నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా అంటాడు. అసలు మిషన్ కాకతీయ ద్వారా, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి తెలుసుకో, పిసిసి ప్రెసిడెంటా లేకపోతే ఆడ చెప్రాసి పని చేస్తుండా గాంధీ భవన్లో? పిసిసి ప్రెసిడెంట్ కదా నువ్వు. ఏ జిల్లాలో నీళ్ళు వస్తున్నాయి మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా, గ్రామాలకు పైప్ లైన్ వచ్చిందా, బల్క్ వాటర్ వచ్చిందా, కొన్ని కాన్సెన్స్ అనేది తెలుసుకోవాలి కదా. ఒక్క గ్రామానికి నీళ్ళు ఇవ్వలేదంటాడు సిగ్గు లేకుండా. కోదాడ నియోజకవర్గంలో మొత్తం 160 గ్రామాలు ఉన్నాయి. హుజూర్ నగర్లో 225 గ్రామాలు ఉన్నాయి. మన అపోజిషన్ లీడర్ జానారెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలో 350 గ్రామాలు ఉన్నాయి. కోదాడ 114 గ్రామాలు, హుజూర్ నగర్ 178 గ్రామాలు, నాగార్జునసాగర్ 350. నాగార్జునసాగర్లోనేమో 350 గ్రామాలకు బల్క్ వాటర్ వచ్చింది. కోదాడ హుజూర్ నగర్ తేలేండ్ ఏరియా కాబట్టి ఇది మంత్ ఎండింగ్ వరకు కంప్లీట్ అవుతుంది. ఇప్పటికీ కొన్ని గ్రామాలకు నీళ్ళు వచ్చినాయి. బయట మాట్లాడుకోవచ్చా, కనీసం నీ కాన్స్టిట్యూన్సీలో పోయినప్పుడు అడగాయా? నేను డిఫెన్స్లో పనిచేసిన అంటూ, బాగా చదువుకున్నా అంటూ. రెండోది, మక్కికి నిరుద్యోగ భృతి మాకు అప్పుడు గుర్తులేదా అంటే మేము అప్పుడు చెప్పలే. మా మేనిఫెస్టోలో మేము అప్పుడు చెప్పలే. మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి క్రమేణా 114,000 ఇస్తామనేటువంటి ఆ పద్ధతిలో ఈ 70 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతంగా సమైక్యాంధ్ర ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంతంగా ఉద్యోగాల సంఖ్య 3 లక్షలే ఎగ్జిస్టింగ్. ఇప్పుడు 39,000 ఉద్యోగాలు, అసలు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని మాట్లాడుతాం. అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లని ఇచ్చిన మాట వాస్తవం. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇచ్చినాం, హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇచ్చినాం, ఇరిగేషన్లు ఇచ్చినాం, పంచాయతీరాజులు ఇచ్చినాం, నా అండ్ మేనేజ్మెంటరీ ఫిషరీస్లు ఇచ్చినాం, కమర్షియల్ ట్యాక్స్లు ఇచ్చినాం, ట్రాన్స్పోర్ట్ ఆర్ఎండ్బిలు ఇచ్చినాం. ఏం మనం మీకు ఎవడు చెప్పాలనో నాకైతే అర్థమైతే లేదు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదంట. 65,000 నోటిఫికేషన్లు ఇచ్చినాం, మీలాగా ఉద్యోగాలు అమ్ముకోలే. అన్నీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, ఆన్లైన్లో, మెరిట్ మీద. రెండోది, గురుకుల పాఠశాలలు. ఇక నువ్వు ఇవ్వలేదంటే మేమేం చేయలేం. నీ కర్మ ఇక మీకు కళ్ళు కనిపిస్తలేవు, మీ కర్మ. రెండోది, కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుండ్రా అంటే కడతలేరంటే ఇక మీకు ఎవడు కాపాడాడు? కంటి వెలుగు ద్వారా కన్ను చెక్ చేయించుకోండి.
రెండోది రైతు బంధు మేము ఇచ్చినాం. మీరు ఇయ్యలే ఎప్పుడు, మీరు అధికారంలో లేనప్పుడల్లా మీ ముసలి కన్నీరు రైతుల గురించి. ఈ దేశంలో కూడా ఏ ప్రభుత్వం, ఇన్క్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్, రైతులకు ఇయ్యలే. మేము 8,000 సంవత్సరానికి ఇస్తామన్నాం, ఒక విడత ఇచ్చినాం, రెండో విడత స్టార్ట్ అయింది. బీమా సౌకర్యం 5,00,000 ఇస్తామన్నాం, ఇస్తున్నాం. పండుగలు మేమే గొప్పగా చేసినాం. ఈరోజు ప్రపంచానికి బతుకమ్మ పండుగ, ఒక గ్రామంలో ఆడుకునే బతుకమ్మ పండుగ ప్రపంచానికి చాటి చెప్పినాం. ఇలా అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, లండన్ కానీ ప్రతి దేశంలో బతుకమ్మ ఆడుతున్నారంటే మన సంస్కృతి సాంప్రదాయాలను మేము పెంపొందించినాం. రంజాన్ చేసినాం, క్రిస్మస్ చేసినాం, బోనాలు చేసినాం. అంటే ఇవి ట్రెడిషనల్గా తరతరాలుగా మనకు వచ్చేటువంటి పండుగలు. మీరేమో మీ కుటుంబాలే చేసుకున్నాయి. ఈ విధంగా ఏంటంటే ఏది అడిగినా కానీ ఈ ప్రభుత్వం ఏం చేయలేదని మాట్లాడుతుంది. ఒక్కటి చేయలేదంటాడు, ఒక ఉద్యోగం ఇవ్వలేదంటాడు. మళ్ళీనంట మక్కికి మక్కి అంట. అరే మీ ముఖాలకు అద్దంలో ముఖం చూసుకోండి. మీ జీవితాలలో ఏ రోజన్నా మీ అధికారంలో రానప్పుడు మేనిఫెస్టోలు పెట్టి అధికారంలో వచ్చిన తర్వాత మీరు ఏం చేసిండ్రు అనేటువంటిది మిమ్మల్ని అందుకే ఎవడు నమ్మడు. రెండోది నిరుద్యోగ భృతి కూడా. ఇప్పుడు ఏవైతే కావాల్సినటువంటి కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి, ఏవైతే బ్యాలెన్స్గా ఉన్నటువంటి రిమైనింగ్ ఉన్నటువంటి అంశాలని మేము ఇప్పుడు ప్రియారిటీ తీసుకొని వస్తున్నాం. డెఫినెట్గా సంబంధ వర్గాలు, అరిదైన గిరిజన బడుగు బలహీన వర్గాలు హ్యాపీగా ఉండాలనేటువంటిది ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఈరోజు గులకుర్మలు కానీ, మత్స్యకారులు కానీ, నేత, గీత, రజక, నాయ బ్రాహ్మణ అన్ని వర్గాలను మేము ఆదుకుంటున్నాం. మీలాగే ఎలక్షన్ రాగానే కుల సంఘం ప్రెసిడెంట్ ఎక్కడైనా తిరగలే మేము. మేము మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మా మేనిఫెస్టో అంటే భగవద్గీత సుసమానమని. మేము 100% ఇంప్లిమెంట్ చేసినాం. రెండోది వాళ్ళు మూడు అంశాలు పదే పదే మాట్లాడుతున్నారు. ఒకటి 3 ఎకరాల పొలం అంట. ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల పొలం, 13,50,000 మేము ఇచ్చినాం. అది కూడా సాగు చేసుకునేటువంటి భూమి, మీలాగా పురంబోక భూములు ఇయ్యలే. సాగుకు అనువైనటువంటి భూములు మేము పర్చేజ్ చేసి ఇచ్చినాం, పెట్టుబడి ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, బోరేసి ఇస్తున్నాం. మీకేందంటే అన్నీ జరిగిపోతున్నాయి, జరిగిపోయిన కింద లెక్క. ఇది దశల వారీగా తీసుకునేటువంటి కార్యక్రమం. డబుల్ బెడ్రూమ్ గురించి మీకు సిగ్గులేదు అసలు మీరు మాట్లాడడానికి. ఇంద్రమ్మ ఇండ్లని, రాజవి రాజ్య గృహకల్పాన్ని ప్రజల్ని మోసం చేశారు. హైదరాబాద్ సిటీలో రాజ్య గృహకల్పాన్ని కలెక్టరేట్లో 1,000 రూపాయలు కట్టుకొని కొన్ని 1,00,000 మంది 1,000 రూపాయలు కట్టారు. మీరు ఇయ్యలే. మీ స్కీమ్ లక్ష్యం ఏంది? ఈ దేశంలో ఉన్న స్కీమ్ ఇళ్ళది ఇంద్రమ్మ ఇండ్లంటే 30 గజాలలో కట్టేటువంటి ఇల్లు. రాజు గురుకల్ప అంటే కూడా అదే. దాంట్లో బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ 70%, 30% బెనిఫిషరీ ఇమీడియట్గా కట్టాలి, 40% బ్యాంక్ లోన్ విత్ ఇంట్రెస్ట్ రీపే చేయాలి, 30% సబ్సిడీ. కానీ తెలంగాణ రాష్ట్రంలో పేదవాడు కూడా గొప్పగా బతకాలనేది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. మేము కట్టే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీలాగా 1,00,000 రూపాయలు కాదు. హైదరాబాద్ సిటీలో 8,60,000, గ్రామీణ ప్రాంతంలో 5,30,000. రెండోది ఫ్రీ ఆఫ్ కాస్ట్, 1 రూపాయి తీసుకోలే. మీకు కళ్ళు కనిపించకపోతే డబుల్ బెడ్రూమ్ 7 ఉన్నాయి అంటే ఓవర్ నైట్లో మీరు జరిగిపోతాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. హైదరాబాద్ సిటీలో 100,000 ఇండ్ల నిర్మాణం జరుగుతుంది. మీకు ధైర్యం ఉంటే రేపు, లేదు మీరు చెప్పండి డేట్ ఎల్లుండి, నేను తీసుకోబోయి చూపిస్తా. ఖాళీ జాగా చూపియా, కట్టేటువంటి ఫ్లోర్ను చూపిస్తా. అది పేదవాళ్ళకు ఫ్రీగా ఇస్తున్నాం. ఇది జరుగుతలేదని మాట్లాడితే నీ కర్మ, నీ కాంగ్రెస్ పార్టీ దద్దమ్మల మీ కర్మ. మీ గుడ్డి అంతా కళ్ళు కబోదులు అయిపోయారు. మీరు ఇవి జరుగుతున్నాయి. ఇంకేం అడుగుతున్నారు? 12% రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీలకు 12% రిజర్వేషన్ అని మా ముఖ్యమంత్రి గారు
మేనిఫెస్టోలో చెప్పి ధైర్యంగా చెప్పి ఆ ప్రాసెస్లో ఉన్నారు. దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించారు. బట్ కేంద్రం ఇస్తుందా ఇయ్యదా అనేది కాదు, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అన్ని పార్టీలను కలుపుకొని ఏదైతే పద్ధతులు చేసుకుంటూ వచ్చినారో భవిష్యత్తులో పక్క రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం 69% ఎట్లయితే ఇస్తుండ్రో మనకు అనేకమైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. అంటే 12% రిజర్వేషన్ ఈ నిమిషంలో ఈ సంవత్సరంలో ఈ 5 సంవత్సరాలలో ఇస్తామని మేము చెప్పలే. మా నమ్మకం, మా కాన్ఫిడెన్స్ లెవెల్సు, మా ధైర్యం, మా సాహసం తప్పకుండా చేస్తామనేటువంటి ఆ కాన్ఫిడెన్స్ లోపల తీసుకుపోయినాం. ఇక మీరు గాలి మాటలు మాట్లాడితే వాళ్ళకు ఆల్టర్నేటివ్గా కూడా 2,000 కోట్ల బడ్జెట్ పెట్టినాం. వాళ్ళ ఎంప్లాయ్మెంటు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు, ఎడ్యుకేషన్ అవి ఆల్టర్నేటివ్గా మేము చేస్తున్నాం. దాంతోపాటు షాది ముబారక్ చేస్తున్నాం. అంటే ఓవైపున సపోర్టుగా ఉంటూ భవిష్యత్తులో మేము ఇవి సాధిస్తామని చెప్పినాం. మీకు అట్లా కాదు, గాంధీభవన్లో కూర్చొని గాలి మాటలు మాట్లాడాలి, ఏదో మీడియా లేకపోతే అక్కడ పత్రికా సమావేశం పెట్టి చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నారు. మీరు హైదరాబాద్ సిటీ డెవలప్ చేసినాం, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, కృష్ణా గోదావరి వాటర్ కానీ, రెండోది అండర్ పాస్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, వైట్ ట్యాంపింగ్ కానీ మేము చేసుకుంటూ వస్తున్నాం. అరే పేదవాళ్ళు ఉన్నవాళ్ళకు కూడా రెగ్యులరైజ్ చేసినాం, మీరు చేయలే. 70 గజాలు, 80 గజాలు, 90 గజాలు కొన్ని సంవత్సరాల తరబడి బ్రిటిష్ గవర్నమెంట్ అప్పటి నుంచి ఉన్నారు, చేసినాం మేము వాళ్ళకి. రెండోది ఇందిరమ్మ ఇండ్లు, రాజు గురోబలకు మీరు కట్టినటువంటి బకాయిలు ఏమైనా ఉంటే అవి మాఫీ చేసినాం మేము. అరే మాట్లాడితే రోజు ఇదే పని, వాళ్ళు మాట్లాడి మీకన్నా సిగ్గేమని ఉందా? నిస్సిగ్గుగా మేము మాట్లాడుతున్నామంట, సిగ్గుందా? మక్కికి మక్కి అంట. మీరు పెద్ద గొప్ప ఈ ప్రపంచాన్ని జయించిన విజేతలు, మిమ్మల్ని చూసి మేము కాపీ కొట్టాలి మీ ముఖాలకు. మీ పరిపాలన ఇక్కడ, మా పరిపాలన నక్కకు నాగలోకానికి తోడ. ఈరోజు ఒక కరెంట్ ఇవ్వడం మూలాన రైతాంగానికి, ఇండస్ట్రీస్ కానీ, వ్యాపార రంగాలు కానీ, ఇళ్లకు కానీ, ఇది మానవ సమాజంలో ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి అంశం. మేము చేసినాం గొప్పగా. వాళ్ళు ఏం చెప్తారంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు అంటే ఖాళీలు చాలా ఉన్నాయంట. సిగ్గులేదు చెప్పనీకే, ఇన్నేళ్ళు పరిపాలన మీరు చేయలే, ఆ రోజు గుర్తుకురాలే, ఈరోజు గుర్తుకొస్తున్నాయా? అరే నాకు విచిత్రం ఏంటంటే మక్కికి మక్కి ఎంత ఆనందం పడుతున్నారంటే మేమంట ఓడిపోయినామంట, వాళ్ళు గెలిచారంట. అరే ఆ రోజు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ 50 లక్షల రూపాయలు ఇస్తుండే ఒకప్పుడు, తర్వాత 1 కోటి రూపాయలు చేశారు. అధికారంలో ఉన్న వాళ్ళకి 50%, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి 50%. అపోజిషన్ లీడర్ జానారెడ్డి గారు అసెంబ్లీలో అవి కూడా మాకిస్తే మంచిగా ఉంటుందని అంటే, మేము పెట్టిన మీలాగా 150 లక్షల కోటి రూపాయలు పెట్టలే, 3 కోట్లు ఇస్తే బాగుంటుందంటే ఉందాగా గౌరవంగా ముఖ్యమంత్రి గారు సరే అని చెప్పి ఇచ్చాడు. మీకు బాధ్యతలే లేకపోయి. రెండోది మీరు చెప్పినే మేము మక్కి కొట్టినాం అంటారు. అసలు మీరు చెప్పినవి ఓకే, ఎవడోడు మాట్లాడుతాడు, ఏ జిల్లాకు ఒకడు మాట్లాడుతాడు, అవన్నీ మక్కిరా. జిల్లాకు ఒకడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుడు. ఏంటంటే మీ పొత్తు, ఆ పొత్తుకు మేము భయం. మీ ముఖాలకు అద్దాలలో చూసుకోండి, మీ ముఖాలు, మీ పొత్తేంది, మీ కథ ఏంది? కొత్త బిచ్చబోళ్ళ మీరు వచ్చిన వాళ్ళు, పాతోలే కదా, ఎట్లా నమ్ముతారు అనుకుంటారు మిమ్మల్ని? అరే నాకు విచిత్రం, ఇక్కడికి మేము పోయిన మేనిఫెస్టో కమిటీలో ఏమేమి జరిగినాయి, ఇక్కడ కూడా మీరు అందరూ ఉన్నారు, చాలా అంశాలు మాట్లాడినాం. పాసిబిలిటీస్ ఏంది, చేయగలుగుతామా చేయలేమా చెప్తే మన మీద విశ్వాసం ప్రజలకు ఉన్నది. డెఫినెట్గా ఏదన్నా మన నోటి ద్వారా వస్తే ఇంప్లిమెంట్ అవుతుంది అనేటువంటి నమ్మకం ప్రజలకు ఉన్నది, ఆచితూచి చేయాలని చెప్పేసి నిన్న చాలా అంశాలు మేము మాట్లాడినాం. ఏమో మీరు రోడ్ల మీద గాలి మాటలు మాట్లాడుకుంటూ గాలిలో తిరుక్కుంటూ మీరు చెప్పేదానికి మాకు చెప్పేదానికి తేడా? గమనించండి ఒకసారి, పోయి ప్రజల్ని అడగండి. ఈరోజు వృద్ధుల మహిళను కేసీఆర్ నా పెద్ద కొడుకు అని చెప్పుకుంటారు వాళ్ళు. ఎందుకు చెప్పుకుంటారు?
చేసిన కాబట్టి 6 కేజీల బియ్యం ఇస్తామన్న మిశ్రం మేము మేనిఫెస్టోలో పెట్టినటువంటి కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ కొన్ని కోట్ల మందికి ఇది రిలీఫ్ మేము చెప్పినామా మేనిఫెస్టో చెప్పలేదే మన పిల్లలకు విద్యార్థులకు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు సన్నమియం మనం చెప్పినామా అప్పుడు చెప్పలే ఇట్లా చెప్పలేనటువంటి అంశాలన్నీ చాలా చేసినాం మీకు మన రాష్ట్రానికి నీళ్లు రావడమే ఇష్టం లేదు మన రైతాంగం బాగుపడడం ఇష్టం లేదు మన ప్రజలు బాగుపడడం ఇష్టం లేదు మీ ముఖాలకు ఏరనుగాన కాళేశ్వరం ప్రాజెక్టు కనీసం విజిట్ చేసి చూడండి మీ జీవిత కాలంలో కూడా అటువంటి ప్రాజెక్టు ఆలోచన మీరు చేయలేరు అక్కడ అది జరుగుతుంది సీతారామ ప్రాజెక్టు పాలమూరు ఎత్తుపోతల చెనాక కొరాట మల్లన్న సాగర్ కొండపోచమ్మ ఏ రోజన్న అడ్వాన్స్ పేమెంట్లు నొక్కేసారు కమిషన్ నొక్కిండ్రు వాళ్ళని తీసుకుపోయి రియల్ ఎస్టేట్లో వదిలిపెట్టారు మీరు మా గురించి మాట్లాడతారు మిషన్ కాకతీయ ఇప్పుడు నేనే చెప్పేటువంటి అంశాలు మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ కాన్స్టిట్యూన్సీలో నడు నీ కాన్స్టిట్యూన్సీ ప్రజల ముంగట ఈ మేము చెప్పిన కార్యక్రమాలు జరుగుతలేవని చెప్తే దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాం మేము ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు హోల్ స్టేట్లో జరుగుతున్నాయి ఆయన జైపాల్ రెడ్డి మాట్లాడతాడు నిన్న నేను మన TV9 అనుకుంటా వాళ్ళు ఒక జైపాల్ రెడ్డి పుట్టిన గ్రామంలో అక్కడ గ్రామస్తులతో మాట్లాడతాం వాళ్ళు మొత్తం ఆ ఊర్లో గ్రామాల్లో మన వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే చెప్తారు ఆడికని పెద్దగా అయ్యిండు పుట్టి పెరిగిన గ్రామాన్ని మర్చిపోయినటువంటి వ్యక్తి ఈరోజు పెద్ద పెద్ద గొప్పలు మాట్లాడతాడు ఆయన ఎలక్షన్ టు ఎలక్షన్ గెలిచిండంటే ఢిల్లీలో మకాం ఏ రోజు కూడా తాను రిప్రజెంట్ చేసిన కాన్స్టిట్యూన్సీని కూడా చూడనటువంటి వ్యక్తి నువ్వు మాట్లాడుతావు ఈ విధంగా ఇష్టానుసారం ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుకుంటారు మీ ఇష్టం అది మీ కర్మ ప్రజలేందంటే ఇవి ప్రత్యక్షంగా వాళ్ళ సమక్షంలో ఉన్నటువంటి అంశాలు మేము చేసినాయి మీరు హేళన చేస్తుంటే వాళ్ళు నవ్వుకుంటున్నారు ఇక మీ కర్మ మేము అంతకంటే చేసేదేం లేదు మళ్ళీ నాకు రాత్రి కూడా టీవీలో చూస్తే నవ్వొస్తుంది మక్కి 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 అంటే అరే నేనన్నా మీ ముఖాలకు మా గురించి మా ప్రభుత్వం ఏంది మా బాధ్యత లేనిది మా ముఖ్యమంత్రి గారు ఏదన్నా తన నోటి ద్వారా చెప్పిందంటే అది 100% ఇంప్లిమెంట్ కావాలి కాబట్టి ఈ విధమైనటువంటి వాతావరణం ఉండేది ఇక వాళ్ళ కూటమి వాళ్ళ కథ అవన్నీ మనకు తేలుతాయి తర్వాత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.